రాష్ట్ర శాసనసభకు ఇటీవలే ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రానున్నది ఎవరు? వైకాపానా? తిరిగి వైకాపా అధికారంలోకి రానుందా? లేదు కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి అధికారంలోకి రానుందా అన్న చర్చ కౌంటింగ్కు సంబంధించి గడువు దగ్గర పడే కొద్దీ రోజు రోజుకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో భారీ ఎత్తున బెట్టింగులు కూడా కొనసాగుతున్నాయని ప్రధానంగా కొన్ని వార్తల్లో మనం చూస్తున్నాము. ఇందుకు సంబంధించి కూలంకుషంగా స్ట్రేట్ టు ది పాయింట్ వస్తే, గత ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను గత శాసనసభ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టుగా నవరత్నాలు సంక్షేమ పథకాల్లో ప్రతిపక్షాలు ఆరోపించినట్టుగా కొన్ని మార్పులు చేర్పులు చేసినప్పటికీ సంక్షేమ పథకాలనైతే కుదింపు చేసి లేదు, గడువు కంటే కొద్ది రోజులు అటు ఇటు మొత్తానికైతే సంక్షేమ పథకాలను ప్రాధాన్యతా స్థాయిలోనే అమలు చేశారు. ఈ సంక్షేమ పథకాల లబ్ధిదారులంతా పూర్తిగా కాకుండా 70% విశ్వాసం అంటే పాజిటివ్గా ఉన్నా కూడా, వైకాపా పట్ల పాజిటివ్గా ఉన్నా కూడా అది నెక్స్ట్ మొన్న జరిగిన ఎన్నికల్లో వైకాపా విజయానికి సానుకూల అంశంగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ మొన్నటి ఎన్నికల ప్రచారంలో పేర్కొన్న విషయం తెలిసిందే. అటు మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణము, అలాగే వృద్ధుల పెన్షను 3,000 నుంచి 4,000 అంటూ వారు కూడా సంక్షేమ పథకాలను అంటే ఎన్నికలకు ముందు కొంత ప్రచారం ఉండేది వైకాపా నేతల నుంచి. ఏమంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి ఇస్తే అప్పటి వరకు వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వారు రద్దు చేస్తారు అంటూ, ఆ కోణంలో తాము రద్దు చేయము అన్న మెసేజ్ను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భాగంగా కేవలము అంతవరకే కాకుండా చంద్రబాబు నాయుడు కూడా వృద్ధాప్య పెన్షన్ 3,000 నుంచి 4,000 చేస్తానడం, అలాగే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇంకా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు వంటివి పేర్కొనడంతో మరి వైకాపా ప్రభుత్వ హయాంలో లబ్ధి పొందిన లబ్ధిదారులు ఈ కోణంలో అంటే తెలుగుదేశం ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలు ప్రకటించింది కాబట్టి 100% విశ్వాసం గత 5 సంవత్సరాల్లో వైకాపా ప్రభుత్వంలో లబ్ధి పొందిన లబ్ధిదారులు తమ ఓటును వైకాపా వైపే టర్న్ చేసింటారా, లేదా తెలుగుదేశం కూడా సంక్షేమ పథకాలు ప్రకటించిన నేపథ్యంలో అది కొంతవరకే టర్న్ అయింటుంది అనేది కూడా ఇక్కడ రాజకీయ విశ్లేషకుల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. ఇక ప్రభుత్వ పరంగా చూస్తే ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వం పట్ల నెగిటివ్ ధోరణిలో ఉన్నారని, అది తమకు సానుకూలంగా పరిణమిస్తుందని కూటమి శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ఇంకా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాష్ట్రంలో ఎన్నికలకు ముందు చాలా చోట్లనేమి దాదాపు ప్రాధాన్యత స్థాయిలోనే అటు ఉభయ ఒక నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి వైకాపా అభ్యర్థి ఇద్దరు ప్రధాన అభ్యర్థులు అనుకుంటే ఇరువురు కూడా డబ్బు పంపిణీ చేశారు. కాబట్టి ఇక్కడ డబ్బు పంపిణీ ప్రభావంతో తామే గెలుస్తామనే దానికి కూడా పరిగణలోకి తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే డబ్బు తీసుకున్న ఓటరు తమకే ఓటేస్తాడు అనుకుంటే ఆ ఓటరు కూడా ఇరువురి వద్ద కూడా డబ్బు తీసుకున్న నేపథ్యంలో డబ్బు తీసుకున్న ఓటరు ఎవరికి సానుకూలం అన్నది ఇక్కడ పరిగణలోకి తీసుకోలేని పరిస్థితి ఏర్పడతా ఉంది. సో ఈ పరిస్థితులన్నీ కూలంకషంగా మనం పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రానుంది అన్న అంశానికి సంబంధించి ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా రాజకీయ విశ్లేషకులు పరిశీలిస్తున్నారు. కేవలం ఆయా పార్టీల అధినేతలే కాకుండా
ఉభయపక్షాల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రానున్న ప్రభుత్వం కౌంటింగ్ అనంతరం ఏ పార్టీ అధికారంలోకి రానుంది అన్న విషయమై ఉత్కంఠ వాతావరణం నెలకొందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఇందుకు సంబంధించి ఎవరి అభిప్రాయాలు, ఎవరి విశ్లేషణలు అవి కొనసాగుతుండగా కౌంటింగ్ తేదీ సమీపించే కొద్దీ కౌంటింగ్ జరిగే వరకు ఈ ఉత్కంఠ మరింత తీవ్రస్థాయిలో ముందుకు సాగుతోందే తప్ప దీనికి చర్చ అనేది ఉండదు. కేవలం కౌంటింగ్ జరిగి ఫలితాలు వచ్చే వరకు ఇది చర్చగానే ముందుకు సాగుతుంది అని చెప్పుకోవచ్చు.